శ్రీ సత్య ప్రేక్షకులకి శుభోదయం. నేను నారాయణ రెడ్డి. ప్రతిరోజులాగా ఈరోజు కూడా ముఖ్యమైన దినపత్రికల్లోని వార్తలను విశ్లేషణలు అందించే కార్యక్రమం కాఫీ టైమ్ సిపెండ్సీకి స్వాగతం. మరి ఈరోజు వార్తలను విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ పొన్నూరు వెంకట శ్రీనివాసులు గారు. వారిని అడిగి తాజా విశేషాలు ఏంటో తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు కాఫీ టైమ్. థ్యాంక్ యూ సార్. ముందుగా వార్తలు. రాష్ట్రమంతా కుండపోత, స్తంభించిన ప్రజా రవాణా, ఇంద్రకీలాద్రిపై వర్షంలో సైతం బారులు తీరిన భక్తులు, ముంపునకు గురైన పలు కాలనీలు, దక్షిణ కోస్తా రాయలసీమల్లో భారీ వర్షాలు. విశాలాంధ్ర ప్రచార హోరు, హోర్డింగులు, వాల్ పోస్టర్లు, గోడలపై రాతలు, రెడ్ బెలూన్లో ఎగురువేత, సిపిఐ జాతీయ మహాసభలకు సురుగ్గా ఏర్పాట్లు, విజయవాడ వేదికగా 14 నుంచి 18 వరకు జరుగుతాయి. ప్రజాశక్తి అల్పపీడనంతో ఆందోళన, పొంగిపొర్లుతున్న వాగులు వంకలు, నీట మునిగిన పట్ట పొలాలు, వంశధారకు పెరుగుతున్న ప్రవాహం, ప్రకాశంలో కుండపోత వర్షం బాగుపడ్డాయి 2 రోజుల నుంచి. ఇక సూర్య, దేశం కోసమే బీఆర్ఎస్, దేశం సర్వతోముఖ అభివృద్ధికే బీఆర్ఎస్, స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు గడిచిన ఏలిన పార్టీలు చేసింది శూన్యం. ఇక ఈనాడు దస్పల్లా వారికి రసగుల్లా, విశాఖ నడిబడ్డున కారు చౌకగా భూమి బేరం, విస్తుగొల్పే డెవలప్మెంట్ ఒప్పందం, భూమి యజమానులుగా చెప్పుకుంటున్న వారికి పప్పు బెల్లాలు, డెవలపర్గా అనుచిత లబ్ధి. ఇక రిజిస్ట్రేషన్ల మెరుగుదలకు ఐఏఎస్ల కమిటీ, నాటుసారా తయారీదారులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి, రవాణా శాఖలో ఆదాయం పెంపునకు చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వ ఆదాయ శాఖల పనితీరుపై సీఎం జగన్ సమీక్ష. ఓకే. ఇక చివరిగా ఆంధ్ర జ్యోతిలో చూస్తే పసివాళ్ళపై పైశాచికత్వం, థాయిలాండ్లో మాజీ పోలీసు మారణకాండ, 24 మంది చిన్నారులు సహా 36 మంది మృతి. అవును. చైల్డ్ కేర్ సెంటర్లోకి వెళ్ళి పిల్లలపై కాల్పులు, తర్వాత కారులో వెళ్తూ తోటాల వర్షం. ఆ తర్వాత ఇంకోటి ట్విస్ట్ ఏంటంటే ఇంటికి వెళ్ళి భార్య కొడుకును చంపి తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడంట. మరి ఏంటో ఈ సైకో సైకిక్. ఇక సాక్షిలో వికేంద్రీకరణే ముద్దు, ఒకే రాజధాని వద్దు, 3 రాజధానులతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి. ఇది అవి సార్ ప్రధాన వార్తలు. ఎన్నో కూటములు కూడా ఈ మధ్యకాలంలో రావడం చాలా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా గతంలో అనేక రకాల కూటములు వచ్చినాయి, అయినా కానీ అవి నిలదొక్కోలేకపోయినాయి. కానీ బీజేపీ మాత్రం ఒక మంచి ప్రయత్నం చేసింది, దేశంలో ప్రయత్నం చేసి 1-2 పార్లమెంటు సీట్లు స్థాయి నుంచి ఈరోజు 2 టర్ములు భారతదేశాన్ని పరిపాలించే స్థాయికి బీజేపీ ఎదిగింది, బీజేపీ ఎదిగింది. కాబట్టి దానికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్, దానికి ఉన్నటువంటి వ్యవహారం, కొన్ని సంవత్సరాల యొక్క కృషి ఉంది, కొన్ని దశాబ్దాల కృషి ఉంది దాంట్లో. కానీ ఇప్పటికిప్పుడు కేసీఆర్ గారు టీఆర్ఎస్ అనే పార్టీని పెట్టి 2 సార్లు ఆయన విజయం సాధించాడు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ ప్రజల యొక్క నమ్మకాన్ని చూరగొన్నాడు. ఇప్పుడు భారతదేశం మొత్తం మీద టీఆర్ఎస్ పార్టీ ఎంతమందికి తెలుసు? ఈయన మన చాలా తక్కువ జాతీయ పార్టీ ఎదగాలంటే ఎట్లా తెలుస్తుంది? కాబట్టి ఇది ఇప్పుడు మన తెలుగు ప్రజల్ని, ఆంధ్ర ప్రజల్ని కూడా దూషించినటువంటి వ్యక్తి. ఈరోజు ఆంధ్రలో వచ్చి ఈ పార్టీ జాతీయ పార్టీగా పెడితే ఆంధ్రలో ఉన్నటువంటి ప్రజలు ఎలా స్పందిస్తారు అన్నది కూడా ఒక ప్రశ్నార్థకమైనటువంటి విషయం. అంటే పక్కన ఉన్నటువంటి రాష్ట్రమే మనం ఎలా అన్నది ఆలోచిస్తే దేశం మొత్తం కూడా ఎంతమందికి మన చంద్రశేఖర రావు గారు తెలుస్తారు అన్నటువంటి కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. మొత్తం మీద ఏదన్నా అనవసరంగా ఈ రాజకీయాల్లోకి ఆయన జాతీయాల్లోకి వస్తున్నాడేమో తెలియదు. ఎందుకంటే గతంలో కూడా చాలా మంది నేషనల్ వైడ్ ఫిగర్స్ కూడా ఆఖరిలో సర్దుకొని మళ్ళీ ఏదైతే కూటమి ఉంటుందో ఆ కూటమిలో చేరటమే జరిగింది. కాబట్టి చంద్రశేఖరరావు గారు తనకి ఒక ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద 2కి రేవడ్ అవుతాడా లేకపోతే విజయం సాధిస్తాడా అన్నది కూడా మనం చూడాలి. సరే, విజయం సాధించినా సాధించకపోయినా ఆయన యొక్క సంకల్పం గొప్పది. సంకల్పం ఎవరు చేసినా గొప్పది, సాహసం చేయడం గొప్ప విషయం. అది మొత్తం విషయం. ఓకే సార్. ఇక
మన డిస్ట్రిక్ట్ న్యూస్ కి వస్తే సార్, ఏంటి బాలనేని ఆపన్నాస్తం ఈ రోజు నుంచి, రెండు మూడు రోజుల నుంచి, నిన్న రాత్రి నిన్న స్టార్ట్ అయిందా? ఓకే, మనకి రెండు మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్నటువంటి సందర్భంలో మనకి శివారు ప్రాంతాలు కూడా చాలా జలమయమైపోయినాయి. ఆ ప్రాంతాల్లో అక్కడ ప్రజలు కూడా బయటికి రావడానికి ఇబ్బంది, రోడ్లన్నీ జలమయమైపోయినాయి, వాళ్ళకి ఫుడ్ కూడా ఇబ్బంది అవుతున్నటువంటి సందర్భంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాలతో మేయర్ గంగాడ సుజాత గారు, మన ఈ వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో, వీరు ఆర్యవైశ్య కార్పొరేషన్ కుప్పం ప్రసాద్ గారు, వైసీపీ బీసీసీఎల్ విభాగం కటారి శంకర్ గారు, అలానే యువజన విభాగం అధ్యక్షుడు గంటా రామనాయుడు గారు, గోలి లక్ష్మీ కోటేశ్వరమ్మ గారు, తిరుపతి రావు గారు తదితరులు, ఈ కార్పొరేటర్స్ వీళ్ళందరూ కూడా నిన్న ఏవే కాలనీల్లో ఎక్కడెక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆలోచన చేసి ఒక 6,000 పైగా ఆహారం అందించాలనే ఉద్దేశంతో అవన్నీ ఏర్పాట్లు చేశారు. ఎక్కడెక్కడ ఏర్పాట్లు చేసి 6,000 మందికి మదర్ తెరిసా కాలనీ, బాలినేని భరత్ కాలనీ, అలా నేతాజీ కాలనీ, నెహ్రూ నగరు, జయప్రకాష్ కాలనీ, బలరాం కాలనీ, భగత్ సింగ్ కాలనీ, తుఫాన్ నగరు, గాంధీనగరు, దత్తాత్రేయ కాలనీ, వీటన్నిటిలో కూడా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ భోజనం బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాలతోటి పార్టీ శ్రేణులందరూ కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా సరే మాకు కనుక తెలియజేస్తే మేము వచ్చి మీకు అందజేస్తామని చెప్పి వారు కూడా హామీ ఇచ్చారు. అక్కడ ఎప్పటికా ఎక్కడికక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి అని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ వీళ్ళ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆ పనికి పురమాయిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఏదైనా వర్షం వస్తే లోతట్టు ప్రాంతాలు వాళ్ళకి చాలా ఇబ్బంది. అంతే, వర్షం అంటే మన కర్నూలు రోడ్డు ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ మునిగిపోయింది, ఇక్కడే మునిగిపోయినటువంటి సందర్భం. మరి దారుణం, ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంది అంటే ఎందుకంటే కురుస్తుంటుంది, కాలువలేమో మామూలు స్వల్పంగా ఉంటాయి, టైం తీసుకోవాలిగా ఈ కాలువలోంచి బయటకు వెళ్ళాలంటే. అందుకనే దాన్ని ఏం చేయాలంటే గార్బేజ్ ఎక్కువ ఉండకూడదు లోపల, అంటే ఎప్పటికప్పుడు ఈ మున్సిపాలిటీ నగరపాలక సిబ్బంది వాళ్ళు ఆ కాలంలో పూడికి తీతలు తీస్తున్నారు అనుకోండి, ఇలాంటి సమయం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఫ్రీగా మూవ్ అయ్యేదానికి అవకాశం. ఓకే సార్, జీవితాంతం సీఎంకి రుణపడి ఉంటామని చెప్పేసి చెప్తున్నారు సార్. ఎవరు 1998 డిఎస్సీ వాళ్ళకి ఇచ్చారు కదా, దానికి 778 మంది మన జిల్లాలో సెలెక్ట్ అయ్యారు. వీళ్ళకి 11వ తేదీ నుంచి ఇది సర్టిఫికేషన్ 11వ తేదీ నుంచి అదిలేండి, పదోన్నతులు వీళ్ళకేమో నిన్నటి నుంచి జరుగుతున్నట్లున్నాయి. నిన్న 200 మందికి మొదటి రోజు ఈ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అవి కూడా చేసినట్లున్నారు. ఓకే, దీనికి ముఖ్యమంత్రి గారు మమ్మల్ని గుర్తు పెట్టుకుని 98లో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఈరోజు మాకు జాబ్స్ ఇవ్వడం అనేది గొప్ప విషయం అని చెప్పి వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సీఎం గారి చిత్రపటానికి నిన్న క్షీరాభిషేకం అవన్నీ కూడా చేశారు. వారికి జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పి చెప్తున్నారు. అది వీళ్ళకి టైం స్కేల్ రూపంలో ఏదో పోస్టింగ్స్ కూడా ఇస్తున్నారు కాబట్టి మొత్తం మీద వీళ్ళు టీచర్స్గా రిటైర్డ్ అవుతారు. ఓకే, అది వాళ్ళకి ఒక ఆనందం, ఎందుకంటే టీచర్గా వాళ్ళు సర్టిఫికేట్లు పొందున్నారు కాబట్టి వాళ్ళు టీచర్గా ఉపాధ్యాయుడిగా ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సహకారం చేశారని వాళ్ళందరూ కూడా నిన్న సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అది కూడా జరిగింది. వీళ్ళకి పోస్టింగ్స్ ఎక్కడెక్కడ అనేది త్వరలో ఇస్తారు. ఏంటి సార్, వాసవి సహస్ర గళార్చనకు రికార్డు వచ్చిందంట? ఇప్పుడు దేవి శరణవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నటువంటి సందర్భంలో వాసవి కన్యకా పరమేశ్వర దేవస్థానంలో ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తారు, బాగా అంగరంగ వైభవంగా చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు గిద్దలూరు ఈ ప్రాంతంలో కూడా ఎక్కువగా ఈ కోట్ల రూపాయల నగదుతోటి అలంకారం చేయడం కూడా చేశారు. అవి ఆర్యవైశ్యులు నిర్వహించేటటువంటి వాసవి కన్యకా పరమేశ్వర దేవస్థానంలోనే ఎక్కువగా చేస్తారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు అవన్నీ రొటేషన్ ఉంటుంది కాబట్టి దాని ద్వారా చేయటం అనేది ఆనవాయితీకి వస్తుంది. అయితే ఈ మార్కాపురంలో ఉన్నటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం కూడా ఒక పెద్ద ఫీట్ ఒకటి పెట్టారు. 1,000 మందితోటి ఈ వాసవి గళార్చన, అమ్మవారి గళార్చన చేయాలని 1,000 మంది మహిళల్ని ఒక తోటకు చేర్చడం, అలానే 200 మంది చిన్నారులతోటి అమ్మవారి వేషధారణలు వేయించారు. వేషధారణలు వేయించి ఆ మహిళ అక్కడ ఉన్నటువంటి మహిళలే కోలాటం ఇవన్నీ వేయటంతో దీనికి ఒక రికార్డు కూడా వచ్చింది. ఈ రికార్డు ఇచ్చినటువంటి వాళ్ళు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, దాంట్లో ఈ మంచి ప్రయత్నం ఏదైతే చేశారో దానికి వండర్ బుక్ ఆఫ్ రికార్డు కూడా గుర్తించి ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇలాంటివి అంటే భక్తితో పాటు వీళ్ళకి ఒక గౌరవం కూడా మహిళలు కూడా అమ్మవారి ఆశీస్సులతోటి మాకు ఈ పురస్కారం కూడా రావడం జరిగిందని వాళ్ళందరూ అభినందనలు
ఓకే సార్ ఏంటి సార్ ఒంగోలు ప్రజలకు ఇంకొక మంచి అవకాశం దొరికింది బాలనేని నివాసంలో హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారంట బాలనేని శ్రీనివాస్ రెడ్డి గారు మంచి పని ఒంగోలు ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఆయన ఈ నియోజకవర్గం బాధ్యతలంతా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇటువంటి కష్టకాలంలో ఇందాక మనం చెప్పుకున్న 6000 మందికి భోజనాలన్నీ ఏర్పాటు చేశారని ఈ ఇంకా ఎక్కడైనా నీళ్లు నిలిచిపోయి ఉంటాయి వాళ్ళు బయటకు రాలేకపోయి ఉంటారు వాటర్ కూడా రాలి మంచి నీళ్లు తాగడానికి కావాలి కదా ఈ నగరపాలక సంస్థ వాళ్ళు వాటర్ అక్కడికి పంపిపోవడం కానీ అక్కడ ఇంకా నీళ్లు నిలిచుంటే వాటిని జేసీబీల ద్వారా బయటికి పంపించడం ఇవన్నీ చేయాలి కాబట్టి ఇటువంటివి ఏదైనా ఇబ్బందులు ఇంకా ఎదుర్కొన్నట్లయితే దీనికి సంబంధించి వాళ్ళ ఇంట్లోనే ఒక హెల్ప్ లైన్ పెట్టారు బాలనేని శ్రీనివాస్ రెడ్డి గారి నివాసంలో దానికి సంబంధించినటువంటి ఒక 5 సెల్ నెంబర్లు కూడా ఇచ్చారు ఈ 5 సెల్ నెంబర్లు అన్ని పేపర్లో కూడా వచ్చింది ఈరోజు మనం టీవీలో కూడా స్క్రోలింగ్ లో కూడా ఇచ్చాం ఆల్రెడీ ఆ పేర్లు నెంబర్లు కూడా ఎవరికైనా ఇలాంటి ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు ఈ నెంబర్లు చూసి మీరు వాళ్ళకి కనుక ఫోన్ చేస్తే వెంటనే వాళ్ళ కాలనీకి రావటం వాళ్ళకి కావాల్సినటువంటివన్నీ ఏర్పాట్లు ఎంబటే చేస్తారు వాళ్ళకి ముందు చెప్పే ఫోన్లో చెప్తే చాలు వెంటనే అక్కడికి వెళ్ళేటటువంటి ఏర్పాటు చేశారు 9449796033855931920 ఇట్లా ఒక 5 నెంబర్లు ఇచ్చారు అవన్నీ మన స్కోలింగ్లో వస్తున్నాయి ప్లస్ అన్ని పేపర్లు కూడా ఉంది కాబట్టి ఈ శివారు ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ నెంబర్లు ఏ ఒక్క నెంబర్కి ఫోన్ చేసినా సరే వాళ్ళకి కావాల్సినటువంటి సమస్యలు తీర్చేదానికి బాలనేని శ్రీనివాస్ రెడ్డి గారి హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది కానీ హెల్ప్ లైన్ శాశ్వతంగా ఉంటే బాగుంటుందేమో సార్ అంటే ఇప్పుడంటే విపత్తు ఏర్పడింది కాబట్టి ఎప్పుడైనా విపత్తు ఏర్పడినప్పుడేగా ఇలాంటివి మిగతా అప్పుడంటే పొద్దు ఏదో ఒక పని మీద కూడా చేస్తుంటారు చిన్న చిన్న పనులు కూడా చేస్తుంటారు అటెండ్ కాలేదు అప్పుడు పెట్టిన ఉద్దేశం దెబ్బతింటుంది కాబట్టి ఇట్లాంటి సమయంలో అనుకోండి వాళ్ళు స్పందిస్తారు వెంటనే వాళ్ళకి కావాల్సినటువంటివి సమకూర్చేదానికి అవకాశం ఏంటి సార్ అభివృద్ధి వికేంద్రీకరణ ఆవశ్యం అని చెప్పేసి ఒక మెయిన్ పేపర్లో కూడా చదివారు కదా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని దీనికి సంబంధించి నిన్న దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు జరిగినాయి కదా ఈ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో అన్ని చోట్ల కూడా దేవత ఆరాధన చేశారు అమ్మవారికి అంటే విజయం చేకూరాలనే ఉద్దేశంతో ఈ 3 రాజధానులకి ఎక్కడో చోట 5 అంతరాయం కలుగుతూ ఉంది కాబట్టి 3 రాజధానులు ఏర్పడితేనే అధికార వికేంద్రీకరణ జరుగుతుంది 3 ప్రాంతాలు అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది ఒక్క మనకి అమరావతిలోనే పెడితే అమరావతి ఒకటి డెవలప్ అయితే మిగతా డెవలప్కి నోచుకోవు జస్ట్ లైక్ ఇప్పుడు హైదరాబాద్ లాగానే దొరుకుతుంది అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వైసీపీ శ్రేణులందరూ కూడా నిన్న దసరా ముగింపు సందర్భంగా అన్ని దేవాలయాల్లో వాళ్ళకి దగ్గర ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి దేవాలయాల్లో ఈ పూజా కార్యక్రమాలన్నీ చేశారు మన ఒంగోలులో కూడా ఈ పోలేరమ్మ దేవస్థానంలో మేయర్ గంగాడ సుజాత గారు ఈ వైసీపీ శ్రేణులందరూ కూడా టెంకాయలు అక్కడ కొట్టి అమ్మవారికి పూజ చేయడం జరిగింది అలానే నిన్న ఇది ఉంది కదా ముక్తినూతల పాడు ఒంగోలు రూరల్ మండల అధ్యక్షుడు రాయపాటి అంకయ్య ఆధ్వర్యంలో కూడా వాళ్ళు ఈ వర్షంలో కూడా పెద్ద ర్యాలీ చేసి ఈ వికేంద్రీకరణ జరగాలి 3 రాజధానులు 1 రాజధాని వద్దు 3 రాజధానులు వద్దు అన్నటువంటి పేరుతో వాళ్ళు ర్యాలీ అవన్నీ కూడా చేస్తున్నారు ఓకే సార్ సార్ మరి కొన్ని వార్తలు చేసే ముందు వచ్చిన బ్రేక్ తీసుకుందాం ఓకే కాఫీ టైమ్ సిపెన్సీలో వచ్చిన బ్రేక్ వెల్కమ్ బ్యాక్ ఏంటి సార్ జిల్లాలో పంట నష్టం ఎట్లా జరుగుతుంది జరుగుతుందా బాగా వర్షాలు పడుతున్నాయి కదా రైతులకి నిన్న మొన్న కురిసినటువంటి వర్షాలకి ఆశాజనకంగా ఉందనుకున్నారు ఎందుకంటే కొంత మా పదును ఎక్కుతుంది కదా ఈ భూమి అనుకున్నారు కానీ ఇప్పుడు ఈ కురిసినటువంటి వర్షాలకి పొలాలన్నీ జలమయమై ఎక్కువైపోయింది కూడా కుళ్ళిపోయేదానికి ఏదైనా పంట వేసినా కానీ ఎక్కువ నష్టం జరిగేదానికి అవకాశం ఉంది అదంతా ఆరాలి కదా అవును అంత కుళ్ళిపోయేదానికి అవకాశం ఉంది కాబట్టి జిల్లా మొత్తం మీద 1951 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లుగా కూడా వ్యవసాయ అధికారులు అప్పుడే ఒక స్టాటిస్టికల్ డేటాని ఒకదాన్ని ప్రస్తుతం ఫస్ట్ విడతగా తీసుకోవడం జరిగింది అందుకని ఈ పంట నష్టం జరుగుతాయనే ఉద్దేశంతో ఈ క్రాప్ నమోదు చేసుకోమని చెప్పి ప్రభుత్వం కూడా జరుగుతుంది అట్లా వీళ్ళు కనుక చేసుకొని ఉంటే వీళ్ళకి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం వచ్చేదానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా దీనికి సంబంధించి మన జిల్లాలో మినుము పచ్చిపెసర అలానే కనిగిరి పామూరు వీటి దగ్గరికి వచ్చేసరికి కంది పత్తి మినుము అలానే పత్తి అరటి తోటలు ఇవన్నీ కూడా పొగనారు ఇవన్నీ కూడా దెబ్బతిన్నట్టు తెలుస్తుంది వరికి సంబంధించి ఇప్పుడు కూడా వేసి ఉంటారు కదా అవన్నీ కూడా నష్టం జరిగినట్లు తెలుస్తుంది మొత్తం మీద 1951 ఎకరాల్ని గుర్తించారు ఇంకా మళ్ళీ ఎక్కువగా సర్వే చేస్తే ఇంకా ఎక్కువగా ప్రాథమికంగా గుర్తించారు మొత్తానికి వీళ్ళందరూ కనుక ఈ క్రాప్ నమోదు చేసుకుని ఉంటే వీళ్ళకి పంట బీమా వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది మొత్తం మీద రైతుకు మటుకు నష్టమే
సార్ ఉపాధ్యాయ పట్టభద్రుల సమస్యలపై పోరంట నిన్న ఉపాధ్యాయ పట్టభద్రులకు సంబంధించి మనకి పిడిఎఫ్ ప్యానెల్ అని ఉంటుంది అవును పిడిఎఫ్ అంటే ఉపాధ్యాయులు అంటే టీచర్స్ ఉంటారు కదా పిడిఎఫ్ అని యూటిఎఫ్ అని ఉపాధ్యాయ సంఘాలు ఒక ప్యానెల్ తయారు చేస్తాయి అంటే పట్టభద్రులకి అలానే టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించి దానికి గతంలో కూడా ఎండ్లవల్లి శ్రీనివాసరావు గారు విట బాలసుబ్రహ్మణ్యం గారు కూడా రెగ్యులర్ గా నిలుస్తూ వచ్చినటువంటి సందర్భం దీంట్లో అప్పుడు దాతూర్ రామిరెడ్డి గారు కూడా ఆయన చనిపోయిన తర్వాత ఎండ్లవల్లి శ్రీనివాసరావు గారు వచ్చారు విట బాలసుబ్రహ్మణ్యం గారు రెగ్యులర్ గా మద్దతుతో గెలుస్తున్నారు దీన్ని ఆ పిడిఎఫ్ ప్యానెల్ గా కూడా నిర్ణయిస్తారు దానికి సంబంధించి నిన్న ఇద్దరు వ్యక్తులు వాళ్ళ తరపున నిలబడ్డారు ఉపాధ్యాయుల నుంచి గ్రాడ్యుయేట్ తరపు నుంచి వాళ్ళని బలపరచాలని చెప్పి నిన్న ఉపాధ్యాయ సంఘానికి విట బాలసుబ్రహ్మణ్యం గారు కాపు కళ్యాణ మండపంలో ఒక అవగాహన కార్యక్రమాన్ని పెట్టారు అంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా డబ్బు ప్రభావం బాగా ఉంది కాబట్టి ఇప్పుడు ఉపాధ్యాయుల సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ ఉపాధ్యాయులు కూడా ఎవరికైనా డబ్బులకి ఆశపడి బయట వాళ్ళకి కనుక ఓట్లు వేశారనుకోండి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కనుక ఓడిపోతే మన గురించి పలచబడిపోతాం కాబట్టి ఏదైతే ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఉందో ఉపాధ్యాయ ఎన్నికలు ఉందో తప్పనిసరిగా వాళ్ళు గెలిపించేదానికి మనం కృషి చేయాలని చెప్పి ఉపాధ్యాయ సంఘ నాయకులకి అందరూ కూడా ఒక అవగాహన జరిగింది ఏంటి సార్ కోవిడ్ పరిహారం పేరుతో టోకరా వేశారంట ఎవరికి ఇది ఎక్కడ జరిగింది మోసానికి ఒక అంతం అనేది ఉండటం లేదు ఏదో ఒక రకంగా ప్రతి దాంట్లో కూడా మోసాన్ని చేసుకుంటారు ఇప్పుడు కోవిడ్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుందని చెప్పి అంతకుముందు అప్లై చేసుకోమన్నారు ఎవరైతే కోవిడ్తో చనిపోయిన వాళ్ళకి అది కట్ అయిపోయినట్లు కూడా ఉంది ఇంకా ఏదైనా అప్లై చేసుకుంటున్నారు ఆ మధ్యలో అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి 50,000 రూపాయలు ఏదో రుణం వాళ్ళకి డబ్బులు కూడా ఇచ్చారు ఈ మధ్యకాలంలో ఇతనెవరో ఒక అతను మీకు మీ ఇంట్లో కోవిడ్కి చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు కదా దానికి సంబంధించినటువంటి ఇప్పుడు మీకు శాంక్షన్ అయింది ఆ బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇవన్నీ చెప్పండి అని చెప్పి ఈ ఒక ముగ్గురిని సంప్రదించాడట ఏ ముగ్గురిని ఎట్లా సంప్రదించాడంటే ఒక వార్డు వాలంటీర్ని కూడా సంప్రదించాడు మేము ప్రకాశం భవన్ నుంచి ఫోన్ చేస్తున్నాము ఈ డెస్క్ నుంచి మీ వార్డులో ఉన్నటువంటి వాళ్ళ వివరాలు చెప్పండి అంటే వాళ్ళు ఒక ముగ్గురు పేర్లు చెప్పటం ఆ ముగ్గురు పేర్లకు వీళ్ళు ఫోన్ చేసి వాళ్ళ యొక్క బ్యాంకు వివరాలు అన్నీ వాళ్ళ దగ్గర సేకరించారు అంటే వాళ్ళు చెప్పేదాన్ని బట్టి వీళ్ళకి అనిపించింది కావాలి వాళ్ళు అట్లా బ్యాంక్ ఖాతాలు ఇవన్నీ చెప్తే ఒక్కొక్క ఖాతా నుంచి 91,000 ఒకళ్ళ దగ్గర ఒకళ్ళ 41,000 ఒకళ్ళ దగ్గర 90,000 రూపాయలు డ్రా చేసి ఇలాంటి మోసాలు కూడా దొరుకుతాయి కాబట్టి చాలా మధ్యకాలంలో ఆడవాళ్ళకి తెలియదుగా ఆడవాళ్ళకి తెలియదు తెలియనటువంటి సందర్భంలో ఈ మధ్యలో అందరూ ఈ ఓటీపీలని ఓటీపీలు కూడా చెప్పకూడదు అవును ఓటీపీలు కూడా చెప్పకూడదు అందుకే అసలు ఓటీపీలు ఇచ్చింది ఓటీపీ ఇచ్చింది అంటే ఆడవాళ్ళకి తెలియదు ఏదో ఆన్లైన్ సెంటర్కి వెళ్తారు అయ్యి చెయ్యి అంటారు అమ్మ మీ సెల్ నెంబర్ ఓటీ వస్తుంది ఓటీపీ వస్తుంది చెప్పండి ఇట్లా కూడా జరిగే మోసాలు ఉంటాయి ఈ ఆడవాళ్ళకి ఏం తెలుస్తుంది అమ్మ మీకు పలానా లోన్ శాంక్షన్ అయింది నీ బ్యాంక్ ఖాతా చెప్పు నీ ఆధార్ నెంబర్ చెప్పు అని కూడా అడుగుతుంటారు వాళ్ళకి తెలియదు కాబట్టి గవక్క చెప్పేస్తారు అలాంటి డబ్బు ఉంటే ఇబ్బంది డబ్బు లేకపోతే ఏమి ఇబ్బంది లేదు అనుకోండి డబ్బు అకౌంట్లో డబ్బులు ఉన్నాయి కాబట్టి వీళ్ళకి ఇబ్బంది జరిగింది కాబట్టి ఏదైనా ఇప్పుడు ఇలా ప్రకాశం భవన్ నుంచి మేము ఫోన్ చేస్తున్నాం అన్నారు అనుకోండి వీళ్ళు వివరాలు చెప్పకుండా వీళ్ళు నేరుగా ప్రకాశం భవనం దగ్గరికి వెళ్ళి ఇదేదో ఉంటుంది కదా ఈ కోవిడ్కి సంబంధించిన కౌంటర్ ఎవరి ఇట్లా మాకు ఎవరో ఫోన్ చేశారు మా పేర్లు ఉన్నాయా లేవా అని తెలుసుకొని చేస్తే కొంచెం బెటర్ మంచిది కాబట్టి ఎవరు కూడా ఫోన్లో వ్యక్తిగతమైనటువంటి వివరాలు అడిగితే దయ ఉంచి చెప్పద్దు చెప్తే ఇలాంటివి జరిగేదానికి అవకాశం ఉంటుంది ఒకవేళ కరెక్ట్గానే వాళ్ళ ఆఫీసరే అనే చేయొచ్చు అయినా సార్ మీ ఆఫీస్ ఎక్కడ మీ మన దగ్గర వచ్చి కలిసి మీకు వివరాలు ఇస్తామని చెప్పి లేకపోతే మా మగవాళ్ళ చేత పంపిస్తాం అని చెప్పటం వాళ్ళిద్దరు భార్యాభర్త వెళ్ళటం వాళ్ళు కరెక్ట్గా అనుకుంటే ఆఫీసర్ దగ్గరే ఆ వివరాలు ఇచ్చారనుకోండి మనకు అథారిటీగా ఉంటుంది భయం లేకుండా ఉంటుంది ఏంటి సార్ కరోనా సమాచారం ఏమైనా ఉందా ఏదో కొత్తగా కేసులు ఏమైనా వచ్చాయి కరోనా సమాచారం ఉందండి ఒక కేసు ఒక పాజిటివ్ కేసు ఒక పాజిటివ్ కేసు 29 మందికి ఎందుకో ఒకటి ఫీవర్స్ ఇవి రావడం వల్ల టెస్ట్ చేస్తుంటున్నారు ఈ ఒకటి కూడా చీమకుర్తిలో వచ్చినట్లు ఓకే సో ఒంగోలు అయితే నిల్లు ఒంగోలు అయితే నిల్లు జిల్లా మొత్తం మీద అధికారికంగా ఈ మధ్యకాలంలో ఒక వారం నుంచి కూడా ఏం కనపట్టలేదు ఒకరోజు ఇదో 2-3 వచ్చినాయి ఒంగోలులో వచ్చినట్టు మనకి తెలిసింది అవును ఈ వాటికి వాళ్ళకి తగ్గి కూడా ఉండొచ్చు నా ఐడియా ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్
థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు చాలా విషయాలు మనం చర్చించుకున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇదండి ఈనాటి కాఫీ టైమ్ సిప్ అండ్ సీ కార్యక్రమం తిరిగి రేపు మళ్ళీ ఇదే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం